సర్ఫరాజ్ ఖాన్ రంజీలలో సెంచరీల వీరుడు ఎప్పటికప్పుడు భారత జట్టులో ఖచ్చితంగా స్థానం దక్కుతుందని అనుకున్నాడు కానీ తన యాటిట్యూడ్ వల్లనైతేనేమి కానీ మిగతా కారణాల వల్లనైతేనేమి కానీ తనైతే మాత్రం చాలా ఎక్కువ రోజులే భారత జట్టుకు దూరంగా ఉండడం జరిగింది కానీ ఎట్టకేలకు రాజ్ కోట్ అంటే భారత్ వేదికగా రాజ్ కోట్ లో జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ కు తన అరంకటైతే జరిగింది ఇక అనిల్ కుంబ్లే చేతి మీదుగా తను క్యాప్ అందుకున్నాడు ఆ సమయంలో తనతో పాటుగా తన తండ్రి భార్య కూడా చాలా తీవ్రమైన ఉద్వేగానికి లోనయ్యారు ఎందుకనంటే సర్ఫరాజ్ ఖాన్ చాలా మంచి ఆటగాడు భారీ హిట్టర్ అని చెప్పొచ్చు అలాంటి ఆటగాడు ఎప్పుడో భారత జట్టులోకి రావాలి సరే ఇక వచ్చిన అవకాశాన్ని చాలా అద్భుతంగా వినియోగించుకున్నాడు నలభై నాలుగు బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుని అత్యంత వేగవంతమైన ఆటగాడిగా చరిత్రలోకి ఎక్కాడు ఒక రికార్డ్ని నెలకొల్పాడు ఆ తర్వాత ఏం జరిగింది అంటే జడేజా కారణంగా అనవసరపు పరుగు కోసం వెళ్లి రన్అట్ అయిపోయాడు ఇది ఒక మాటలో చెప్పాలి అంటే దరదృష్టం వెంటాడిందనే చెప్పుకోవచ్చు అయితే ఇక సర్ఫ్రాజ్ ఖాన్ రన్అట్ అయిపోయిన తర్వాత తను ఎవరితో మాట్లాడకుండా డ్రెస్సింగ్ రూమ్ లోని అలాగే కూర్చుని వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెట్టాడు కానీ భారత జట్టు కెప్టెన్ అయిన రోహిత్ శర్మ మాత్రం చాలా పెద్దరిక్క వహించాడు ఇక నేరుగా తన తండ్రి దగ్గరికి వెళ్లి బాధపడుతున్న సర్ఫరాజ్ ఖాన్ ఖాన్ తండ్రిని దగ్గరికి తీసుకుని ఓదార్చాడు ఎందుకనంటే ఆ సమయంలో సర్ఫరాజ్ ఖాన్ దూకుని చూస్తే ఖచ్చితంగా సెంచరీ దిశగా బయలుదేరాడు కానీ చాలా దురదృష్టం వెంటాడి ప్యాడ్ లక్ టైం అంటారు కదా ఆ రకంగా అవుట్ అయిపోవడంతో రోహిత్ శర్మ సర్ఫరాజ్ ఖాన్ తండ్రిని దగ్గరికి తీసుకుని ఓదార్చాడు ఇక ఇటువంటివి క్రికెట్ లో సహజమని చెప్పి తనని ముందుకు నడిపించాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి